గోదావరి జిల్లాలో మంజీరా నదిలోకి పరుగులు పెట్టాయి అవసలోని పల్లి వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిని విడుదల చేయగా కాళేశ్వర గంగా హల్దీవాగులోకి పరవళ్లు తొక్కుతోంది ఎండాకాలంలోనూ సాగునీటిని అందించేలా సంగారెడ్డి కాల్వ ద్వారా నీటిని విడుదల చేశారు సిద్దిపేట మెదక్ జిల్లాల పరిధిలో చెరువులు జలకళ సంతరించుకోనున్నాయి తక్షణం పద్నాలుగు వేల ఎకరాలకు పైగా సాగునీరు అందనుంది కొండపోచమ్మ జలాశయం నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా గోదావరి జలాలను ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేశారు అవసలోని పల్లి వద్ద గోదారమ్మకు సీఎం కేసీఆర్ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి మంత్రులు రావు ప్రశాంత్ రెడ్డి పూజలు నిర్వహించారు అనంతరం ముఖ్యమంత్రి విజయ సంకేతం చూపించారు కాళేశ్వరం జలాలు మంజీరాలోకి పరుగులు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఈ నీళ్లు పల్లి నుంచి మొదట వర్గల్లోని బంధం చెరువుకు కాళేశ్వరం నీరు చేరుకుంటాయి అక్కడి నుంచి అదే గ్రామంలోని పెద్ద చెరువు శేకారంలోని ధర్మాయ చెరువు అనంతరం అంబర్పేటలోని ఖాన్ చెరువు వరకు గొలుసుకట్టు ద్వారా నీరు ప్రవహిస్తుంది ఖాన్ చెరువు నుంచి హల్దీ వాగులోకి హల్దీ నుంచి మంజీరా నదిలోకి అక్కడి నుంచి సాగర్ కు కాళేశ్వరం జలాలు చేరుతాయి కాళేశ్వరం ప్రాజెక్టు జలాలు ప్రస్తుతం సంగారెడ్డి కాల్వ నుంచి నిజాంసాగర్ కు విడుదల చేసిన ఇది తాత్కాలికమే కాళేశ్వరం పథకంలో అతిపెద్ద రిజర్వాయర్ మల్లన్న సాగర్ పనులు పూర్తి కావడానికి మరో రెండు మూడు నెలలు పట్టే అవకాశం ఉండడంతో ప్రత్యామ్నాయంగా కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీవాగు తద్వారా నిజాంసాగర్కు కు నీరు తరలిస్తున్నారు మల్లన్నసాగర్ రిజర్వాయర్ కు ఐదు ఓటీ స్లూయిస్ లను ఏర్పాటు చేస్తున్నారు అందులో ఒకటి సింగూరు ప్రాజెక్టుకు వెళ్లే కాల్వ ఈ తోము వద్ద నాలుగు గేట్లు ఉంటాయి ఇక్కడ నుంచి సింగూరు ప్రాజెక్టుకు నీటిని పంపిస్తారు ఈ కాల్వ కెపాసిటీ ఆరు వేల క్యూసెక్కులు ఉంటుంది ఇదే కాల్వ నుంచి హల్దీవాగుకు నీటిని విడుదల చేస్తారు అనంతరం మర్కుక్ మండలంలోని పాములపర్తి వద్ద గజ్వెల్ కాలువలోకి ముఖ్యమంత్రి కేసీఆర్ నీటిని విడుదల చేశారు గజ్వెల్ కాలువ ద్వారా మర్కుక్ గజ్వెల్ మండలాల్లోని పంతొమ్మిది చెరువులు జలకళను సంతరించుకోనున్నాయి ప్రస్తుతం నిజాంసాగర్లో ఏడు పాయింట్ రెండు టీఎంసీల నీరు నిల్వ ఉంది వ్యాసంగి పంటలకు మరో తడి ఇవ్వడానికి ఒకటి పాయింట్ రెండు టీఎంసీలు విడుదల చేయనున్నారు హల్దీవాగు ద్వారా మరో నాలుగు టీఎంసీల నీటిని అందించనున్నారు నిజాంసాగర్లో మొత్తం నీటి నిల్వ పది టీఎంసీలకు చేరనుంది వచ్చే వర్షాకాలంలో వానలు సకాలంలో రాకపోయినా ఈ నీటితో పంటలు సాగు చేసుకునేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు